చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. చేగుంట మండలం వడియారం ఎస్సీ కాలనీలో మంచినీటి సమస్య రావడంతో వడియారంలో మంచినీటి ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన, రెడ్డిపల్లిలో మంచినీటి ట్యాంకుల కోసం శంకుస్థాపన చేశామన్నారు. ఆయన వెంట చేగుంట ఎంపీపీ శ్రీనివాస్, జెడ్పీటీసీ శ్రీనివాస్, చేగుంట సర్పంచుల ఫోరం అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వెంగళరావు, మెదక్ ఆదివో శ్యాం ప్రకాష్, చేగుంట తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీఓ ఉమాదేవి, ఆర్డబ్ల్యూఎస్, ఈడీఈ శ్రీనివాసులు పాల్గొన్నారు. చాలా మంది ఉంటారు, పూర్వం నుంచి ఉన్నారు. వాళ్ళు ఎన్నో రోజుల కోరిక, మరి 80 గజాలు ఉన్న సరిపోదని ఉద్దేశంతో 120 గజాలు అడిగింది. మేము కూడా ఇంత కాస్ట్లీ జాలు మరి ఇవ్వవలసి వస్తుంది కనుక 100 గజాలకు అడిగి ఇస్తున్నాం. తర్వాత కూడా మనస్పర్ధలు రాకూడదు, అందరు కూడా చెప్తున్నాం 100 గజాలకు అడిగి చెప్తాం. ఆ 100 గజాలలో కూడా వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తామని కూడా మేము గట్టిగా మాటిస్తున్నాం. వాళ్ళందరూ కూడా పని స్టార్ట్ చేసుకుని ఎంఆర్ఓ గారు కూడా మరి ఇక్కడ కొద్దిగా తక్కువ అడ్డట అయితే ఇలా కొంతమందికి ఎదురుగా ఉన్న దాంట్లో